హాయ్ దిస్ ఇస్ శివారెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మిమిక్రీలో ఓన్లీ మీదే వాయిస్ నేను తప్ప ఎవరు చేయలేదు ఇది అని అని అనుకున్న వాయిస్లు ఏమేమి ఉన్నాయి అట్లాని మనం ఎప్పుడు నేను అనే వర్డ్ రావద్దు నిజాన్ని చెప్పాలి ఇప్పుడు నా గురించి చెప్పుకునేటప్పుడు నేను ఏమైనా చెప్పుకోవచ్చు కానీ ఇది పది మందితో కూడిన పని కాబట్టి అట్లా అప్పుడు అట్లే ఉండదు కొంతమందికి వచ్చినాయి నాకు రాకపోవచ్చు నాకు వచ్చినాయి కొంతమంది రాకపోవచ్చు వాళ్ళ వాళ్ళ ఓకల్ కార్డ్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ గొంతును బట్టి వాళ్ళ ఏజ్ను బట్టి కూడా కొంతమందికి ఎక్కువ పెద్ద ఏజ్ ఉంటే కొంచెం బేస్ వాయిస్ ఎక్కువ వస్తాయి ఓకే స్మోక్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకో డిఫరెంట్ వాయిస్ ఉంటుంది సో ఏమీ అలవాటు లేని వాళ్ళకి డ్రింక్ అలవాటు లేని వాళ్ళకి వాయిస్కి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది సో ఇట్లా అమ్మాయి గొంతు కొంతమందికి బాగా బ్రహ్మాండంగా వస్తుంది అట్లా ఇట్లా రకరకాలుగా మహేష్ బాబు గారి గొంతు ఇంకొకరికి బ్రహ్మాండంగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గొంతు ఇంకొకరికి బ్రహ్మాండంగా వస్తుంది ఇంకొకరికి అట్లా అట్లా ఎంతోమంది కళాకారులు ఉంటారు వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్ర ఉంటుంది అనమాట అందులో ఓకే అట్లా నాకు అంటే నేను అన్నీ చేస్తూ వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు అన్నీ ఏవి చేసినా కూడా నన్ను అందరూ అభిమానిస్తూ ఉంటారు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ప్రతి దానికి ప్రతి డైలాగ్కి ప్రతి నడకకి ప్రతి చూపుకి చిరంజీవి గారు చేస్తున్నప్పుడు చిరంజీవి గారు దానికి ఓన్ విజిల్ చేసి చెప్పలు కొడుతుంటారు ఈరోజు అంజిగారితో ఇంటర్వ్యూ అంటే ఆషా మహర్షి కాదు ఏదైనా కూడా ఆ రోజు నువ్వు అడిగినప్పుడు నేను అనుకున్నాను అట్లా అది మళ్ళీ బాలయ్య గారు చాలా సంతోషం మరి అంజి గారు చాలా చక్కటి క్వశ్చన్స్ అడుగుతూ మరి నందమూరి అభిమానులకు చక్కటి ఇంటర్వ్యూ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడుగు మంచిగుచం చేయ అడుగు అది సరదాగా అక్కడ మళ్ళీ బాల బాలయ్య బాబు బ్రహ్మాండంగా చేశారండి అది ఇది అని చెప్పేసి ఇట్లా ఎవరిది చేసుకుంటూ పోతే హలో నాగార్జున గారు ఎక్కడ పడితే అక్కడ ఎనీ సెంటర్ వెంకటేష్ బాబు గారు అట్లాగా చేసుకుంటూ పోతా ఉన్నా ఏంటో రుజుతో బామ్ నువ్వు కనుక నా ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు అనుకో ప్రమోషన్ చేయకపోతే నేను ఏం చేస్తానో తెలుసా అట్లా ఊరికే సరదాగా రైట్ అట్లా ఒక్కొక్క వాయిస్ తీసుకొని ఎవరు చేస్తున్నప్పుడు వాళ్ళది ప్రమాణంగా ఉందని ఇంకా పొలిటికల్ లీడర్కి పోతే రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు అబ్బా ఎంత బాగా చేస్తారని మీరు రాజశేఖర రెడ్డి అన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు అబ్బా చంద్రబాబు నాయుడు గారు దించేస్తారండి అని అంటారు మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కానీ మీకు మంచి పేరు ఇట్లా అంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడానికి రీజన్ ఏంటంటే ఈ సినీ గ్లామర్ కూడా యాడ్ అవటం వల్ల అనుకోవచ్చా అదేనా లేకపోతే పెక్యులర్గా అంటే వేరే వాళ్ళు చేయనది ఏదన్నా మీరు కదా అది కూడా కదా చేయకుండా అట్లా ఎట్లా వస్తుంది సడన్గా ఒక అంతమంది కళాకారులు ఉండగా ఒక శివారెడ్డి పేరు అనేది లైమ్లైట్లోకి రావడానికి కారణం ఉంది అంటే ఏదో డిఫరెంట్గా చేసి ఉంటాడు అని అట్లయితేనే వస్తారు ఓకే అట్లా నేను చేసింది చెప్పాను కదా ఎం సత్యనారాయణరావు గారు కొత్త వ్యక్తిని తీసుకొచ్చేసరికి ఎవరైతే అట్లా ఓంకార్ యాంకర్ యాంకర్ ఓంకార్ గారు ఆట అప్పుడు ప్రోగ్రామ్ బాగా వచ్చేది ఏంటి తిను ఇట్లా మాట్లాడుతున్నాడు ఇలా నడుచుకుంటూ వస్తాడు ఏంటి అది ఇది అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఇప్పుడంతా మారింది అనుకోండి స్టైల్ మారింది వే ఆఫ్ టాకింగ్ మారింది అయితే అప్పుడు అది అందరూ గమ్మత్తుగా చూసేవాళ్ళు సో దాన్ని వెంటనే ప్రజెంట్ చేయడం అట్లా వైఎస్ రాశరెడ్డి గారు కొత్త సీఎము ఆయన ముందే ఆయన మీద జోకులు వేయడము అట్లా ఇవన్నీ బాగా యాడ్ అయినాయి రోషయ్య గారు ఇట్లా మాట్లాడము అట్లా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన సీఎం మాట్లాడతారు మాడుతున్నారు ఆ మాదిరి చూస్తాయి ఈరోజు అందరు కూడా అట్లా చేస్తూ ఉంటారు కానీ అట్లా కాకుండా ఈయన ఈయన ఏదో కౌంటర్ చేయడం అక్కడ నవ్వు రావడం అట్లా జోకులు యాడ్ చేసేవాడిని ఓకే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష నమస్తే చెల్లమ్మా నమస్తే అఖేయా నమస్తే బాబు అని కాకుండా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడుకుంటే అక్కడ ఒక కామెడీ ఓకే రావడం లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు మాట్లాడుకుంటే ఒక కామెడీ రావడం అంటే అప్పుడు జగన్ గారు లేరనుకోండి సో అట్లా ఆ కామెడీని వేసుకుంటూ పోయేవాని అనమాట వీళ్ళ వీళ్ళ మాటలకి కామెడీ జోడించుకొని తెలియవాడిని ఎవరు నేనే అండి మోహన్గా స్క్రిప్ట్ మీరేండి స్వతగా సో అట్లాగే మా సినిమా ఆర్టిస్టులను కూడా ఇప్పుడు లైక్ బాబు మోహన్ గారు ఉన్నారు కళ్ళు చిదంబరం గారు ఉన్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఎన్టీ రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారు డైలాగ్ చెప్పడం చెప్పేవాడిని కాదనమాట ఓకే ఎన్టీ రామారావు గారు సినిమాల్లో అయితే పై కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది యువరా శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగవచ్చు ఆ పై కోర్టుకు వెళితే ఆ పై కోర్టుకు వెళ్తే అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఎంత మార్పు ఉంటే మీ న్యాయస్థానం న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి యువరా చెప్పండి కరా ఈ విధంగా సినిమా డైలాగ్ ఉంటుంది కానీ అని చెప్పేసి మరి వేరే కామెడీ ఆయన ఆయన గొంతు కామెడీ చేయడం అనమాట సో కామెడీ మీన్స్ ఏదో అట్లా ఇట్లా కాదు ఆయన మాటలతో ఆయన వాయిస్తో ఒక జోక్ అట్లా బాబుమోహన్ గారు కళ్ళుచంద్రరావు గారు కొట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏదన్నా చేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళు అమ్ముతే ఎలా ఉంటుంది లేకపోతే అట్లా ఇట్లా రకరకాలుగా ఎన్టీ రామారావు గారు పెప్సీ పె అట్లా బాబుమోహన్ గారు ఇంకోటి ఏదో అమ్మడం అట్లా అట్లా ఒక ఒక్కొక్క యాక్టరు ఒక్కొక్క పొలిటికల్ లీడరు ఏమిటి రోజ్య గారు సమోసాలంటే సమోసాలో సమోసాలు అంటే సమోసాలో ఉల్లి సమోసా కాన్ సమోసా వేడివేడిగా అందరూ కూడా తినాలని కోరుకుంటున్నాను ఏమిటే ఇట్లా అంటే వాళ్ళందరూ ఇట్లా అమ్ముకుంటూ పోతారు ఎలా ఉంటుంది అమ్ముకుంటూ పోతే రైట్ సరదాగా రైట్ ఇదే గొంతు ఆ సమోసాలు అమ్ముకునేవాడికి ఉందనుకోండి ఎగ్జాంపుల్కి ఎట్లా ఉంటుంది అనేది అట్లా అట్లా గమ్మత్ గమ్మత్తు సీన్లని క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసేసి దాన్ని పబ్లిక్ వినిపించడం వాళ్ళు ఎంజాయ్ చేయడం వాళ్ళు నన్ను అభినందించడం ఆదరించడం ఇవన్నీ బాగా హైలైట్ అయింది అది నాకు ప్లస్ ప్లస్ అయింది రెండోది పద్ధతిగా ఉండడం ఏ కాంట్రవర్సీలు లేకుండా ఏ ఎక్కడా చిన్న తప్పు పని చేయకుండా ఎంత అప్పుడు ఆ టైంలో ఆ ఏజ్లో ఉండి కూడా ఇన్ని అన్ని దేశాలు తిరుగుతూ కూడా అన్ని ఊరు తిరుగుతూ కూడా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ కూడా ఎక్కడ ఒక చిన్న తప్పు పని చేయకుండా పద్ధతిగా గౌరవంగా గౌరవాన్ని తెచ్చుకుంటూ గౌరవం అందరికీ ఇస్తూ అట్లా పద్ధతిగా వెళ్ళాను అనమాట అది బాగా అన్నీ యాడ్ అయినాయి యాడ్ పద్ధతిగా ఉండడం మంచితనంగా ఉండడం హెల్పింగ్ నేచర్ ఉండడం ప్లస్ ఈ టాలెంట్ ఉండడం ఇవన్నీ కూడా కొంచెం హెల్ప్ అయినాయి